జగనన్న అమ్మఒడికి సంబంధించి మరొక అతి ముఖ్యమైన అప్డేట్. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు లిస్టులు అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి అఫీషియల్ గా ప్రభుత్వ వెబ్‌సైట్ లో మీరు చూసుకున్నట్లయితే ప్రొవిజనల్ ఎలిజిబుల్ లిస్ట్ ఒకటి री वेरिफिकेशन लिस्ट होती रेंडु लिस्ट लेते रावड़ जरिगिंदी आडिट का अन्नमाट सोशल आडिट की अंटे इक्कड़ एवरैते लब्धिदारुलु उन्नारो तल्लुलु वारैते वेल्लि वाळ्ळ डीटेल्स अयिते चेक चेसुकोवच्चु प्रोविजनल अंटे प्राथमिकंगा एलिजिबल लिस्ट अयिते वच्चिंदी अदे विधंगा री वेरिफिकेशन लिस्ट कूडा अन्नमाट तिरिगि वेरिफाई चेसे लिस्ट रेंडु लिस्ट लेते रावड़ जरिगिंदी मीरु चूसुकुन्नट्लयिते उदाहरणकु इक्कड मीरु चूसुकोवच्चु उदाहरणकु ఒక తల్లి సంరక్షణ పేరు అంటే లిస్ట్ ఈ విధంగా ఉంటుందన్నమాట గార్డియన్ ఎవరైతే వాళ్ళు స్టూడెంట్ ఐడి అదే విధంగా విద్యార్థి పేరు విద్యార్థి ఆధార్ నంబర్ పాఠశాల నేము పాఠశాల కోడ్ తరగతి ఏ చదువుతున్నారు మదర్ ఏంటి గార్డియన్ ఏంటి అమౌంట్ ఇవ్వాల్సిన మొత్తం ఈ విధంగా స్టేటస్ అయితే చూపిస్తారన్నమాట ఎన్పిసిఐ స్టేటస్ అయితే ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఇది గ్రామవాడి సచివాలయాలు అయితే ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది లిస్ట్ అయితే అర్హులైతే అయిందన్నమాట అంటే 2023కి సంబంధించి జగనన్న అమ్మఒడి ధృవీకరణ జాబితా అన్నమాట రీవెరిఫికేషన్ లిస్ట్ అన్నమాట ఇదంతా కూడా సో ఇవి మీరు చెక్ చేసుకున్నారంటే గ్రామవాడి సచివాలయాలు అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట అమ్మఒడికి సంబంధించి ప్రస్తుతం ఈ సచివాలయంలో మనం చెప్పుకున్నట్టు ప్రొవిజనల్ ఎలిజిబుల్ లిస్టును రీవెరిఫికేషన్ లిస్ట్ అయితే వచ్చేయన్నమాట మరో రెండు రోజులు అమ్మఒడికి సంబంధించి స్కూల్ వారీగా ఎలిజిబుల్ లిస్ట్ అయితే విడుదలైతే కాబోతుంది అది వచ్చిన వెంటనే మేము వీడియో రూపంలో మీకు క్లియర్గా తెలియజేస్తాను ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే జగనన్న అమ్మఒడికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందు మన ఛానల్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను